ఇండోనేషియాలో వచ్చిన పెను భూకంపానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సునామీ హెచ్చరికల గురించి కాకినాడ 5:30 తాకవచ్చు అని చెప్పేసి అని ఒక హెచ్చరికని ఇష్యూ చేయడం జరిగింది. దాని గురించి పోలీసు వారు ప్రభుత్వం వారు పోలీసు వారు వీళ్ళందరూ కూడా ప్రజలను అలర్ట్ చేయడం కోసం, అలాగే ప్రజలను లోపలికి వేట కోసం వెళ్ళవద్దు అని చెప్పేసి హెచ్చరించడం కోసం ఇక్కడికి వచ్చారు. సార్, మీ పేరండి? పీడీవీ రమణ. సార్, ఇప్పుడు ఈ సునామీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇక్కడ ఎక్కువ చేపల వేటకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు సార్. వాళ్ళు వేటకి వెళ్తే మధ్యలో చిక్కు పడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా హెచ్చరించడం జరుగుతుందండి. ఈ లోతట్టు ప్రాంతం సముద్రవారి ప్రాంతం కాబట్టి ఏమైనా వచ్చిన ప్రమాదం కానీ ముందుగా ఖాళీ చేయడం, వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం అంత ప్రాంతం. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళని వాళ్ళకి మీరు హెచ్చరికలు చేస్తున్నారు, ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళకి? వెళ్ళిన వారికి ఆ బోట్ సంబంధించిన వార్నింగ్స్ ఉంటారు సార్, వాళ్ళు మెసేజ్ పాస్ చేయడం సెల్వారు చెప్తారు సార్. అంటే సెల్ సిగ్నల్ చివరిదాకా పెడుతున్నాయండి? అంటే కొద్ది అన్ని వరకు ఉంటారు సార్, లాంగ్ వెళ్ళిన వాళ్ళకి అందరూ. మరి అటువంటి వారి గురించి మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవటం అంటే ఎవరికి? వారు ఆల్రెడీ తీసుకుంటున్నారు సార్. వైర్లెస్ కంపల్సరీ చాలా మట్టి అందుతుంది సార్. చాలా మట్టి ఈ హెచ్చరికలు వాళ్ళు కూడా జారీ చేయడం, వాళ్ళు రిటర్న్ నిన్నటి నుంచి కొంతమంది తెలిసి కొంతమంది రిటర్న్ వచ్చేసారండి. చాలా మందికి వెనక్కి వచ్చేయడం జరిగింది, కొంతమంది లాంగ్ లో ఉన్న వాళ్ళు రావాల్సింది. అంటే ఇప్పుడు ఇది 2:10 మనకి సుమత్ర దీవుల్లోని మనకి భూకంపం వచ్చింది. దీనివలన మనకి సునామీ వచ్చింది కాబట్టి మనకి సాయంత్రం 5:30 ఎప్పుడు మనకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి, ఇది మన కాకినాడ తీరానికి అంత ఎఫెక్ట్ ఉంటుందని అనుకుంటున్నారా మీరు? అంటే సార్, సముద్రం వారిని ఉన్నాం కాబట్టి ఏ క్షణాన్ని ఏమన్నా వచ్చి చెప్పలేం కాబట్టి ముందుగా హెచ్చరించడం అవుతుందండి. ముందుగా 2-3 సార్లు కూడా ఇలా తుఫానులకు ముందుగా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అది వచ్చింది లేదు, ముందు జాగ్రత్త చేసుకోవడం మంచిది కాబట్టి మనం వచ్చిన ఇంతకుముందు సునామీ వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా ప్రాణ నష్టం కానీ ఏమైనా జరిగిందండి? గతంలో సునామీ వచ్చినప్పుడు సముద్రంలో ఉన్నామండి మేము. ఎనిమిది బార్ల లోతులో ఉన్నామండి. అక్కడ మాకు కెటం కింద వచ్చింది తప్ప ఏ ఎరగలేదండి. సునామీ వచ్చినప్పుడు ఏమన్నా భయం చేయాలంటే సముద్ర వారు ఉన్న వాళ్ళకి భయం, కానీ మా డీప్లో ఉన్న వాళ్ళకి ఏ భయం లేదండి. లోపల ఉన్న వాళ్ళకి ఏ భయం లేదు. అంటే ఒడ్డున ఉన్న వాళ్ళు, ఒడ్డున వాళ్ళకి అయితే ఏముందంటే ఆ కెటం చేసి తోసుకొచ్చేది కాబట్టి ఎందరో వెళ్తే అందరూ తోసుకెళ్ళిపోతుంది కాబట్టి ప్రమాదం. సముద్రంలో ఉన్న వాళ్ళు మాత్రం అంత ప్రమాదం ఉండదు. ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు? మీ పేరు? నేను దాసరాజ్ జిల్లా అంటే సుందర గారి పెద్ద మనిషిని అండి. నేను 4 సంవత్సరాల నుంచి ఆట మానేజర్ అంటే అంత ముందల ఫిషింగ్ చేసుకోండి. ముందు సునామీ వచ్చినప్పుడు కూడా నేను సముద్రంలోనే ఉన్నానండి. ఇక్కడ ఇప్పుడు మీరు అంతరేదిలో ఉన్నామండి. అప్పుడు ఇప్పుడు మీరు పెద్ద మనిషి అన్నారు కదా, మీ సుబ్బయ్యపేట ఊరి ప్రజల కోసం మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారు? మీ ప్రజలకు ఏ రకమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు? నేను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నామండి. ఎందుకంటే బీచ్ రోడ్ కాబట్టి సముద్రం వాళ్ళు ఉన్నా కాబట్టి ఏ సునామీ వచ్చినా ముందు వచ్చి ఊరి మీద పడుతుంది కాబట్టి అందరినీ ఎలర్ట్ గా ఉండమని చెప్పమండి. మేము ఇక్కడ దాటి ఈ ప్లేస్ దాటి ఎక్కడికి వెళ్ళినా మేము ఏం చేయలేమండి. ఇక్కడ ఉండగానే మేము అందరూ జాగ్రత్తగా ఉండమని చెప్పామండి. అంటే ఈ కెరటాలు ఎంతకంటే ఎక్కువగా ఉధృతంగా వస్తుంటాయి, ఉప్పడా లేకపోతే ఇదే రకంగా ఉంటాయి? ఎప్పుడు ఎలా ఉండదండి. తుఫాన్ టైంలోనూ సముద్రం పొంగరించినప్పుడు కొంచెం అడవడిగా ఉంటుందండి సముద్రం, లేకపోతే మాత్రం ఇలా ఉంటుందండి. ఈ రోజు ఎలా ఉంది అంటే నిశ్శబ్దంగానే ఉందంటే నిజం. ప్రస్తుతానికి పొద్దున ఎలాగ ఉందో ఇప్పుడు ఎలాగ ఉందండి. ఇప్పుడే అడవడే లేదండి, పొద్దున్నలాగా ఉంది. మాకు ఏమన్నా ఈ సునామీ హెచ్చరికలు ఎప్పుడంటే 5:30 ఈ ప్రాంతంలో చెప్తున్నారండి. అప్పుడులో గురించి మేము జాగ్రత్త పడుతున్నామండి. మా బోట్లు కూడా ఏట్లోనే ఫిషింగ్ లోనే ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఏట్లేదు. లోపల బోట్లు మీ వాళ్ళవి లోపల బోట్లు ఉన్నాయి. ఇంకా చాలా డీప్ వాళ్ళకైతే కనుక ప్రమాదం లేదు. వాళ్ళు ప్రమాదం ఉండదండి. బాగా డీప్లో ఉన్నారు, ప్రమాదం లేదండి. ఏదన్నా సరే 5 వారాల లోతులో నుంచే ప్రమాదం అండి సునామీకి. ఇప్పుడు ప్రసాద్, ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సునామీ గురించి మనం మాట్లాడుకుంటుంటే ప్రతి ఒక్కరు లోపల ఉన్న వాళ్ళకి అంత ప్రమాదం లేదు, కానీ ఒడ్డున ఎవరైతే ఉంటున్నారో అంటే 5 అడుగులు అంటే 50 అడుగుల లోపల నుంచి ఇతర పక్క ఉన్న వాళ్ళందరికీ కూడా ఒడ్డు మీద ఉన్నవాడికి ప్రమాదం ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి అని అంటున్నారు. సో ఇక్కడ కావాల్సిన నెసెసిటీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ప్రికాషన్స్ అన్నీ కూడా వీళ్ళు తీసుకున్నారు, జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ పోలీస్ వారు హెచ్చరిక జారీ చేయడం అయింది, ప్రభుత్వం వారు కూడా అవసరమైన సహాయ సహకారాలు ప్రజలకు అందిస్తున్నారు. ప్రజలు కూడా అదే విధంగా తమ వంతు కృషి తమ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.